మనం ఏర్పడిన రాష్ట్రంలో మీరు అందరం కూడా చూసాం. ఇవాళ ప్రజలు అతని పరిపాలనని తిరస్కరించి అతను ఇంకా నీ అవసరం మాకు లేదు, నీ దుర్మార్గం మాకు వద్దు, నువ్వు రాష్ట్ర రాజకీయాలకి పనికిరావు అని తీర్మానం చేసినట్టుగా ప్రజలు అతన్ని మరి అంటే ఈ రాజకీయాలకి ఇంకా అవసరం లేదన్న తీర్పు 2019లో ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మెజారిటీ తోటి 151 సీట్లు ఇచ్చి మాకు నచ్చిన పాలకుడు కావాలని చెప్పినట్టుగా ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినారు. తర్వాత ఆయన అంతే శ్రద్ధ అంతే ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఒక రామరాజ్యం లాగా ఇవాళ ఒక సంక్షేమ రాజ్యాన్ని ఎంత సమర్థవంతంగా నడిపిస్తూ ముందుకెళ్తూ ప్రజల మన్ననం పొందుతున్నాడన్నది మనం అందరం చూస్తానన్న. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క కరువు మండలం కూడా లేకుండా ప్రకృతి సహకరిస్తుందంటేనే ఆ పాలకుడు మీద ఆ భగవంతుడికి ఎంత వాత్సల్యం ఉందో, ఆ భగవంతుడి ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారికి ఏ రకంగా ఉందో మరి మనం ఓపెన్గా మనకు అందరికీ తెలుస్తూ ఉంది. ఇవాళ వీళ్ళు పాదయాత్రలు చేస్తుంది వీళ్ళు ఈ కార్యక్రమాలు ఎంతమంది చనిపోయారో మీరే చూశారు. అపశకనాలు జరుగుతున్నాయి, కుటుంబ సభ్యులు చనిపోతున్నారు, రాష్ట్ర ప్రజలు ఎక్కడికక్కడ చనిపోయే పరిస్థితులు తీసుకొస్తున్నారు, ఎక్కడ ఏదో ఒక మూల ఏదో ఒక అలజడి సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు సృష్టించిన అలజడి తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో చేయలేకపోతుందనో లేకపోతే ఏదో ఒక వేరే విధంగా అయినా ఆరోపణలు చేయడానికి అబోధ కల్పంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఏమనుకున్నారంటే వీళ్ళకి మెంటల్ వచ్చింది, వీళ్ళిద్దరిని తండ్రి కొడుకులు కూడా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలన్న పరిస్థితిలో ప్రజలు ఆలోచిస్తున్నారంటే వీళ్ళు ఇప్పటికి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. వీళ్ళు తెలిసిన విద్య ఒకటే, ఎంతసేపు అధికార దాహం ధనదాహం అయిన వారిని కూడా వాళ్ళ స్వలాభం కోసం స్వార్థం కోసం చనిపోయే పరిస్థితి కల్పించడం కానీ చంపేయడానికి కానీ వాళ్ళకి ఏ రకంగా కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఇటువంటి నాయకుల్ని ప్రజలు ఎందుకు క్షమిస్తారు? ఆ క్షమించడం ప్రజలు క్షమించడం తెలిసినా కూడా వాళ్ళకి ఏదో మబ్బి పెట్టే కార్యక్రమం వీళ్ళందరూ కూడా చేయటం అన్నది మరి వాళ్ళకే తెలియాలి. దీనికి ఎందుకని ప్రజలు హెచ్చరించినా మీరు మళ్ళీ ప్రజల మీద ఏదో దాడి చేసినట్టుగా ప్రజలకి ఏదో జరుగుతున్న న్యాయం జరగకూడదు, నాకు ఓటైంది ప్రజలకి ఎందుకు న్యాయం జరగాలన్న ఆలోచన కానీ కక్ష కానీ ప్రజల మీద తీర్చుకునేలాగ మరి వీళ్ళు చేష్టలు కానీ వీళ్ళ ఆలోచన కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు కానీ కనపడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అసలు రాజకీయం అంటే ఇది ఒక సేవా రంగం, ప్రజలకు సేవ చేయడానికి ఒక ప్లాట్ఫారం అన్న ఆలోచనే వీళ్ళలో లేదు. వీళ్ళు డిక్షనరీలో అటువంటి పదాలకి అర్థమే లేదు. అంటే ఇవాళ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, చేసినప్పుడు అతను ఏం చెప్పాలి? వాళ్ళ తండ్రి 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడని చెప్పుకోవచ్చు. కానీ ఈ 14 ఏళ్ళ పరిపాలనలో ప్రజలకు ఏం చేశాడు, ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడు, ఎన్ని మాటలు నిలబెట్టుకున్నాడు, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని ఎప్పుడైనా చూశాడా? ఆ మాటలు ఏమన్నా చెప్తున్నాడు ఎక్కడైనా? అతను మాట్లాడేదన్నీ కూడా అక్కడ చేసే ప్రసంగాల్లో కానీ అసలు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో, ఆ నీచంగా మాట్లాడింది ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నాడా, లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ప్రజలు ఏం అమ్మాయికులు కాదు, వీళ్ళు మాట్లాడేది ప్రతిదీ వీళ్ళ అంతరార్థం ఏంటో, వాళ్ళ అంతరార్థంలో ఏమనుకుని చెప్తున్నారు అన్నది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ వీళ్ళు చెప్పే మాటల్ని చెప్పని మాటలు కూడా ఒక ఈ ప్రభుత్వానికి సంబంధించి ఆ ఏదో ఆపాదించే కార్యక్రమంలో కూడా ఈ మీడియా మరి నిమగ్నమై ఉండడం అన్నది కూడా చాలా దుర్మార్గంగా కనపడుతుంది. ఎందుకంటే ఏ మీడియా అయినా ఎన్నో సంవత్సరాలు